ఈరోజు మన రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఐటిఐ చాలా పేరున్నటువంటి ఐటిఐ నూతన బిల్డింగ్ ప్రారంభోత్సవానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు గౌరవనీయులు మల్లారెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర హోంశాఖ మాత్యులు గౌరవనీయులు మహమూద్ అలీ గారు రాష్ట్ర అనిమల్ హస్బెండరీ ఫిషరీస్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ సినిమా ఫోటోగ్రఫీ మినిస్టర్ గౌరవనీయులు శ్రీనివాస్ యాదవ్ గారు స్థానిక శాసనసభ్యులు జాఫర్ హుస్సేన్ గారు అదేవిధంగా పాల్గొంటున్నటువంటి అధికారులు శ్రీమతి ఐ రాణి కుమిదిని గారు అదేవిధంగా నాయక్ గారు నాగేష్ గారు కృష్ణ గారు రవీందర్ గారు రాధాకృష్ణ గారు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి మిగతా కాలేజీకి సంబంధించినటువంటి ఇతర సిబ్బంది టీచింగ్ నాన్ టీచింగ్ అదేవిధంగా ఇక్కడ పాల్గొంటున్నటువంటి పత్రికా విలేకరులు ఈరోజు చాలా సంతోషం ఎందుకంటే మల్లపల్లి ఐటీఐని ఒక మోడల్ ఐటీఐగా ఈరోజు మనం గుర్తించి దీన్ని అభివృద్ధి చేసుకునేటువంటి కార్యక్రమంలో మొదటి మెట్టు మొదటి అడుగు ఈరోజు ప్రారంభమైంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ యొక్క ప్రాజెక్టును చేపట్టడం జరిగింది దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలలో 29 ఐటీఐలను ఈరోజు కేంద్ర ప్రభుత్వం గుర్తించి మోడల్ ఐటీఐస్ గా దాన్ని డెవలప్మెంట్ చేయాలి ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మనకు తెలుసు మూసపోయినట్టు ఈ ఐటీఐలో ఫిట్టింగ్ టర్నరు ఇవే వెల్డింగ్ ఈ కోర్సులతోటే మరి అనేక సంవత్సరాలుగా నడిచేది ఆ రోజు అదే ప్రాముఖ్యత ఉండేది కానీ మారుతున్నటువంటి పరిస్థితుల్లో మారుతున్నటువంటి న్యూటన్ టెక్నాలజీ వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈరోజు అనేక రకాల ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ఎంప్లాయర్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళ అవసరాలను కూడా గుర్తించి ఎవరైతే ఉద్యోగాలు ఇస్తారో ఎవరైతే ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారో ఎవరైతే ఉపాధి అవకాశాలు కల్పించాలనుకుంటున్నామో వాళ్ళ అవసరాలను గుర్తించి కొత్త కోర్సులు ప్రారంభించుకోవాలి దానికి ప్రతి రాష్ట్రంలో ఒక మోడల్ ఐటీగా పెట్టి దాని ద్వారా కోర్సులు ప్రవేశపెట్టి తద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 14,794 ఐటీఐలు దేశవ్యాప్తంగా ఈరోజు ఉన్నాయి దీంట్లో 24 లక్షల మందికి ఈరోజు విద్యాబోధన ఇక్కడ శిక్షణ ఇస్తా ఉన్నాము కాబట్టి ఈ రకంగా అన్ని విద్యా అన్ని ఐటీఐల్లో కూడా ఈ నూతన కోర్సులు మోడల్ ఐటీఐస్ గా కన్వర్ట్ చేయడం కోసము ఈరోజు శాంపుల్ గా ప్రతి రాష్ట్రంలో ఒక ఐటీఐని ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయంతో ఈ రకమైనటువంటి కార్యక్రమం చేపట్టాము ముందుగా 10 కోట్ల రూపాయలు 7 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము 3 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము మరి ఈ యొక్క మోడల్ ఐటీఐగా కన్వర్ట్ చేయడం కోసం డెవలప్మెంట్ చేయడం కోసం చేస్తున్నారు దేశవ్యాప్తంగా సుమారు 300 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము ఈ ఐటీఐలు మోడలైజ్ చేయడం కోసము మోడల్ ఐటీఐగా కన్వర్ట్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఇంకా అనేక రకాలుగా ఈ ఐటీఐలను మనందరం కలిసిమెలిసి ఈ యొక్క ఐటీఐలను అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్రంలో ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కానీ స్కిల్ ఇండియా కానీ స్టాండప్ కానీ స్టార్టప్ కానీ అనేక రకాలుగా దేశంలో విద్యార్థులకు యువకులకు శిక్షణ పొందేటువంటి వాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అనేక రకాల కార్యక్రమాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి స్కిల్కి సంబంధించినటువంటి మోడర్న్ టెక్నాలజీ తోటి ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది ఆ రకంగా దేశవ్యాప్తంగా ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కరోనా కారణంగా ఈరోజు లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు అనేకమైనటువంటి సంస్థలు మూతపడ్డాయి దాని కారణంగా ఈరోజు చాలా మంది యువత ఇబ్బందికి గురవుతున్నారు ముఖ్యంగా సర్వీస్ సెక్టార్ లో ఉన్నటువంటి పని చూసినట్లయితే పూర్తిగా ఇబ్బందులకు గురవుతున్నటువంటి నేపథ్యంలో రానున్న రోజుల్లో తిరిగి వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఉపాధి అవకాశాలు కల్పించాలంటే తప్పకుండా రానున్న రోజుల్లో మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు దేశవ్యాప్తంగా యువత ఈరోజు వాళ్ళకు కావలసినటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని అనేక రకాల మార్పులు చేర్పులు మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ దిశలోనే నూతన విద్యా విధానం కూడా మార్పు చేసుకోవడం జరిగింది
32 సంవత్సరాల తర్వాత మన ఎడ్యుకేషన్ పాలసీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని రోజు తీసుకురావడం జరిగింది. దాంట్లో హైస్కూల్ నుంచే విద్యార్థులందరికీ వెటరనరీ ఈ యొక్క శిక్షణకు సంబంధించినటువంటి ఉపాధి అవకాశాలకు సంబంధించినటువంటి కోర్సులు వొకేషన్ కోర్సులు ఈరోజు ప్రవేశపెట్టబోతా ఉన్నాం. దాంట్లో అన్ని రకాలుగా ఏ విద్యార్థికి ఏ వొకేషనల్ కోర్సులో ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ రకంగా రానున్న రోజుల్లో హై స్కూల్ లెవెల్లో కూడా మరి ఈ రకమైనటువంటి ఐటీఐలో ఏ రకమైనటువంటి ట్రైనింగ్ ఇస్తున్నారో ప్రతి విద్యార్థి ఏదైనా ఒక కోర్సు నేర్చుకునే విధంగా రానున్న రోజుల్లో మన దేశంలో ప్రతి హై స్కూలు ప్రతి జూనియర్ కాలేజీ ప్రతి డిగ్రీ కాలేజీ కూడా ఈ రోజు వొకేషనల్ కోర్స్ తోటి ఈరోజు మార్పులు చేయబోతున్నాం. తప్పకుండా రానున్న రోజుల్లో మార్పు వస్తుంది. జర్మనీలో తీసుకున్న ఈరోజు జపాన్ లో తీసుకున్న ఇజ్రాయెల్ లో తీసుకున్న ఇదే రకమైనటువంటి విద్యా విధానంతో ఆయా దేశాలు ముందుకెళ్తా ఉన్నాయి. కాబట్టి మనం కూడా రానున్న రోజుల్లో మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రపంచం. ఎందుకంటే మన దేశంలో యువత ఎక్కువ. ఈరోజు చైనాతో పోల్చుకున్నా ప్రపంచ దేశాలతో అన్ని దేశాలతో పోల్చుకున్నా మన దేశంలో యూత్ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది. దాన్ని మనం ఛానలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఛానలైజ్ చేసుకోవాలంటే వాళ్ళకి ఈ రకమైనటువంటి శిక్షణ ద్వారానే ఒక మానవ వరణులను ఈరోజు ప్రపంచానికి దేశానికి దేశ అభివృద్ధికి ప్రపంచ అభివృద్ధికి ఈరోజు మన దేశం ఉపయోగపడాలి. ప్రపంచంలో అనేక దేశాలలో మన దేశానికి సంబంధించినటువంటి యువత అన్ని రంగాలలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మనము మరి వాళ్ళందరికీ మంచి శిక్షణ ఇచ్చినట్లయితే ప్రపంచంలో వాళ్లకు మంచి ఉద్యోగాలు వస్తాయి. ఆ రకంగా వాళ్లకు రానున్న రోజుల్లో గౌరవప్రదమైనటువంటి జీవనం కొనసాగిస్తారు. దానికి ఈరోజు మోడల్ ఐటీఎస్ నాంది పలకాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతూ ఈ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి గారికి అధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఈ యొక్క మోడల్ ఐటీఐ ప్రారంభించుకుంటున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.